వర్ణ ప్రేక్షకులకి రెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు శనివారం వరకు ద్వాదశి రాసుల ఫలితాలు ముందుగా మేషరాశి మేషరాశి వారికి వారం సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు సన్మాన సత్కారాలు పొందే అవకాశం విద్యార్థిని విద్యార్థి విద్యా విషయంలో రాణించే అవకాశం వృత్తి వ్యాపారాల్లో మటుకు సామాన్యంగానే ఉండదు అలా అని చెప్పి ఆదాయం లేకుండా పోతే ఆదాయ మార్గాలు ఉంటాయి వ్యాపారస్తులకు స్వల్ప లాభాలతో ఈ వారం వ్యాపారం ముగించే అవకాశాలు శీతల ప్రాంత చలి ప్రాంతాల సంచారం దూర ప్రాంత ప్రయాణాలు ఉన్నాయి వాహన సౌక్ష్యం కూడా ఈ మేషరాశి వారికి ఈ వారం ఉంది హఠాత్తుగా సంభవించే కొన్ని పరిణామాలు కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అన్నదమ్ములు లేదా అక్క సంబంధ విషయాల్లో మాత్రం అందంత మాత్రంగానే ఉన్నాయి భేదాభిప్రాయానికి కూడా ఉన్నాయి స్థిరాస్తుల విషయంలో కూడా కొన్ని సమస్యలు కూడా తలెత్తితో ఉన్నాయి అలాగే అనవసర ధన వ్యయం కూడా ఉంది దాన్ని కూడా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి మరింత అనుకూలంగా ఉండడం కోసం ఈ మేషరాశి వారు సూర్య ఆరాధన నవగ్రహ పారాయణ తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా కొంచెం పుంజుకునే అవకాశం పెట్టుబడులు పెట్టే అవకాశం దానివల్ల వ్యాపారాల్లో అధికంగా లాభాలు పొందే అవకాశం వారాంతానికి ఉంది ఆర్థికంగా నిలదొక్కుంటారు కుటుంబంలో కూడా అవగాహన కుదురుతుంది మీరంటూ నిరూపించుకుంటారు దానివల్ల కుటుంబ వ్యక్తులకు కూడా మీరంటే గౌరవం పెరిగే అవకాశాలు ఉన్నాయి స్వల్పంగా అనారోగ్యం నోటిపోత నాలికకు సంబంధి ఇబ్బందులు టాన్సల్స్ లేదా అనారోగ్య సమస్య గొంతుకు సంబంధించి అనారోగ్య సమస్యలు కొంచెం వేధించే అవకాశం ఈ వారం ఉంది అయితే శస్త్ర చికిత్స ద్వారా ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది విద్యార్థిని విద్యార్థులకు చాలా విజయ అనుకూలంగా వ్యవసాయదారులకు బాగుంది ఉద్యోగస్తులకు కూడా బాగుంది స్టాక్ మార్కెట్ కానీ పెట్టుబడులు కూడా కలిసి వచ్చే అవకాశం లాభాలు కూడా పొందే అవకాశం అయితే ఉంది మరింత అనుకూలంగా ఉండడం కోసం వృషభ వారు ఇది మీకు దగ్గరలో ఉన్న అమ్మవారు ఆలయ దర్శనం చేయండి ఏదైనా దేవాలయంలో చక్కగా స్వామికి మీకు తోచిన విధంగా ఏమైనా ఫలాలు సమర్పించండి లేదా పుష్పమాలలు ఏమైనా ఉంటే సమర్పించగలిగి ఇష్టదేవత ఆలయ దర్శనం స్మరణ కూడా వృషభ రాశి వారికి ఈ వారం ఆనందాన్నిచ్చి మేలు కలిగించే ప్రయోజనాలు ఎన్నో సాధించుకునే అవకాశం ఉంది తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి ఊహించినటువంటి లాభాలు ఉంటాయి ఊహించిన ప్రయాణాలు ఉంటాయి వృత్తి ఉద్యోగస్తులకు కూడా చాలా బాగుంది విద్యార్థిని విద్యార్థి వ్యవసాయదారులకు కూడా చాలా బాగుంది వ్యవసాయదారులకు పెట్టుబడులకు కూడా అనుకూలంగా ఉంది అపరాల వల్ల అపరాలు ఏమైనా పండిస్తే కనుక లాభాలు అధికంగా పొందే అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా సమయానికి పెట్టుబడి పెట్టడం వల్ల లాభాలు కూడా ఈ వారం పొందుతారు ఆర్థికంగా మీరు నిలదొక్కుంటారు నాలుగు రకాలుగా కూడా ధనం చేతికి అందే అవకాశం ఉంది ఆరోగ్యం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు అలాగే దూర ప్రాంత శీతల ప్రాంత ప్రయాణాలు ఉన్నాయి అంతేకాకుండా దేవాలయ దర్శనాలు పుణ్యక్షేత్రాలు ప్రయాణాలు విందులు వినోదాలు ప్రయాణాలు కూడా ఈ వారం కలిసి వచ్చే అవకాశం ఉంది మరింత అనుకూలంగా ఉండడం కోసం ఈ మిథున రాశివారు చక్కగా రామనామ తారక మంత్రాన్ని చేపించడం మంగళవారం రోజు హనుమతి దర్శనం చేయడం రాములు వారు దర్శనం చేయడం రామనామ స్మరణ చేయడం రామాలయాల్లో వైశాఖ మాసం కాబట్టి పానకాన్ని కానీ మామిడిపళ్ళు కానీ సమర్పించడం పేదలకు ఏమైనా ఫలాలు కూడా దానంగా ఇవ్వడం వల్ల అలాగే ఏమైనా గోవులకి ఏదైనా గ్రాసంగా కూడా ఈ మిథున రాశి వారు సమర్పించడం వల్ల ఈ వారం చాలా అనుకూలమైన పరిస్థితులు ఎన్నో మిథులు రాశి వారు పొందే అవకాశం ఉంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ వారం రుణాలు తీర్చే అవకాశాలు కొన్ని పనుల్లో ప్రతిబంధకాలు ఎదురయ్యే అవకాశాలు అలాగే మీ తెలివితేటలతోటి ముందుకు వెళ్ళి వాక్చాతుర్యంతో మీ ఊహలన్నీ కూడా కార్యరూపాన్ని దాల్చి ప్రత్యర్థుల యొక్క పన్నాగాలను చిత్తు చేసి వాళ్ళు అబ్బులు విధంగా కొన్ని ప్రయోజనాలు ఈ వారం సాధించుకోవడం పై అధికారుల ముందు మీ యొక్క శక్తి సామర్థ్యాలు ఏమిటో నిరూపించడం ఉద్యోగస్తులకి దానివల్ల ఉద్యోగుల ప్రమోషన్ కానీ బదిలీ కానీ లేదా పై అధికారులు ఉద్యోగస్తులు మిమ్మల్ని గుర్తించే అవకాశం ఉందన్నమాట ప్రజాదరణ ఉంటుంది కుటుంబంలో కూడా అభిమానించే వాళ్ళు ఉన్నారు కుటుంబ వ్యక్తులు సహాయ సహకారాలు ఉన్నాయి ధనాదాయం పెరిగే అవకాశం ఉంది విజయకాంక్షతో కొన్ని పనులు సాధించుకునే అవకాశం ఉంది ఇంకా మరింత అనుకూలంగా ఉండడం కోసం కర్కాటక రాశి వారు వెంకటేశ్వర గోవిందనామ స్మరణ అలాగే శనివారం రోజు పిండి దీపారాధన లేదా నువ్వల నూనెతో దీపారాధన చేయండి వెంకటేశ్వర దేవాలయంలో దానివల్ల మీకు మేలు కలిగే అవకాశం ఉంది తదుపరి సింహరాశి సింహరాశి వారికి వారం స్వల్పంగా అజీర్ణానికి జీర్ణకోశానికి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఇబ్బంది అలాగే కొన్ని వ్యాధుల నుండి ఉపశమనాన్ని పొందే అవకాశం ఆదాయ మార్గాలు అందే అవకాశం ప్రయాణాలు అందరితోటి సత్సంబంధాలు నెలకొల్పునే అవకాశం అనేక మార్గాల్లో ప్రయాణాలు అనేక మార్గాల ద్వారా ధనాదాయం ఏదో ఒక రూపంలో ధనం మీ చేతికి అందే అవకాశం వ్యాపారస్తులకి వ్యవసాయదారులకి కూడా చాలా లాభాలు ఉన్నాయి వ్యవసాయం అయితే లాభాల పంటే ఉంటుంది ఈ వారంలో వ్యవసాయం ద్వారా వచ్చే లాభం గత సంవత్సరం కన్నా ఈ వారాల్లో వచ్చేటువంటి ఈ వారంలో ఏమైనా చేను కొయ్యం కానీ ఏమైనా ఫలాలు కానీ మీ మీరు పండించిన పంట ఏదైతే ఉందో అది ఈ వారంలో మీరు అమ్మడం కానీ లేదా ఇంటికి తెచ్చుకోవడం వల్ల దాని లాభం ఎక్కువగా మీరు పొందే అవకాశం వ్యవసాయదారులు ఆనందాన్ని పొందుతారు విద్యార్థిని విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉంది ఆరోగ్యం కూడా మెరుగుపడుతున్న ఉల్లాసంగా ఉంటారు భూములు గృహులు గృహాలు స్థిరాస్తులు కూడబెట్టే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నాలన్నీ కూడా ఫలించి అవకాశాలు దానికి కార్యరూపం దాల్చే అవకాశం కూడా ఉంది మరింత అనుకూలంగా ఉండడంతో సింహరాశి వారు ఇష్టదేవతా స్మరణ చిన్న చిన్న దానాలు చేసుకోవడం భగవన్ నామస్మరణ చేయడం వల్ల అన్ని విధాలుగా మీకు ఈ వారం అనుకూలంగా ఉంది తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి ఈ వారం అన్ని ప్రయత్నాలు కలిసి వస్తాయి ధనం చేతికి అందుతుంది వ్యాపారస్తులు కూడా లాభాలు పెరుగుతాయి ఉద్యోగస్తులు కూడా అభివృద్ధి ఉంటుంది విద్యార్థి విద్యా చదువులో కూడా పురోగతి ఉంది అలాగే వాహన లాభాలు సంపాదన విలాసవంతమైన ప్రయాణాలు సౌకర్యాలు విలువైన వస్తు వస్త్రాలు గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఈ వారం నెరవేరే అవకాశం ఆధ్యాత్మిక విషయంలో అలాగే దాన ధర్మాల విషయాల్లో కూడా ఉత్సాహంగా ఉంటాం దేవాలయ దర్శనాలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి పెద్దగా ఇబ్బందులు ఏం లేవు ఇష్టదేవత స్మరణ గృహదేవత ఆరాధన చేసుకుంటే లేదా దేవాలయ దర్శనం చేసుకుంటే దగ్గరలో ఉండే దేవాలయం ఏదైనా పర్వాలేదు దానివల్ల మీకు మేలు కలిగే అవకాశం ఉంది తదుపరి తులారాశి తులారాశి వారికి ఇంట్లో ఉండే పెద్దల యొక్క అనారోగ్య సమస్యలు మేము మనశ్శాంతి లేకుండా చేసే అవకాశాలు దానివల్ల ఇబ్బంది అయితే ధనం రెండు మూడు రకాలుగా మీకు చేతికి అందడం వల్ల అటువంటి సమస్యలు ఏవి కలిగినప్పటికీ కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి వార ప్రారంభంలోనే సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ చే ధైర్యంతో ముందుకు ఛేదించుకుని వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కోపతాపాలు ఆవేశాలు దానివల్ల కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి దానివల్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆలోచించి ఏ నిర్ణయం చేయాలన్నా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం కొన్ని ప్రయత్నాలు పెద్దల ద్వారా చేసే ప్రయత్నాలు పెద్దలకు తెలియదు వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకుని కొన్ని వ్యవహారాలు ముందుకు వెళ్ళగలిగితే నష్టం కలగకుండా నిరోధించే అవకాశాలు ఉన్నాయి అలాగే ఆదాయాన్ని కూడా పొదుపు చేయ వ్యయం బాగా అయ్యే అవకాశాలను పొదుపును కనుక పాటించినట్లయితే మీకు మరింత అనుకూలంగా ఉంది శుక్రవారం మహాలక్ష్మి సమేత శ్రీమన్నారాయణమూర్తిని మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం అలాగే మహాలక్ష్మి వారి కుంకుమని ధరించడం ఇలా అమ్మవారి దర్శనం చేయడం దేవాలయ దర్శనం చేయడం వల్ల మీకు ఈ వారం చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి కుటుంబ పెద్దలు కానీ పిల్లలు కానీ కుటుంబ వ్యక్తుల అనారోగ్య సమస్యలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం అలాగే సాహస కార్యాలకు దూరంగా ఉండండి చేసే ప్రయత్నాలు ఆచితూచి వ్యవహరించండి ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకండి విద్యార్థిని విద్యార్థుల ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో విద్య మరి శ్రద్ధ కానీ విదేశాలకు వెళ్ళాలన్న ప్రయత్నం కానీ వీసాలకు కానీ చేసే ప్రయత్నాలు కార్యరూపం దాల్చే అవకాశాలు అలాగే ఉద్యోగ ప్రాప్తి కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి చదువు విషయంలో ఇంకా మరి శ్రద్ధ చూపించినట్లయితే పెద్ద కానీ విడిచిపెట్టగలనైతే విద్యార్థిని విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది వారం శత్రువర్గం పెరిగే అవకాశాలు ఉన్నాయి శత్రువుల్లో కంట కనిపెట్టవలసి ఉంటుంది అంతైనా సరే ప్రయాణాలు కూడా స్వల్పంగా వాయిదా వేసుకోవడం మంచిది ఇంకా మరింత అనుకూలంగా ఉండడం కోసం రాశి రాసేవారు శివాలయంలో పరమశివుని సోమవారం రోజు రుద్రాభిషేకం చేయించుకోండి పరమశివుని దర్శించండి బుధవారం రోజు గణపతి యొక్క ఆరాధన గణపతికి గరికిని సమర్పించినట్లయితే ఆ పచ్చగడ్డి కడిగి చక్కగా గరికిని సమర్పించినట్లయితే గణపతి దర్శనం వల్ల గణపతి స్తోత్ర పారాయణ బుధవారం చేయడం వల్ల కూడా మీ విఘ్నాలు తొలగిపోయే అవకాశం ఉంది తదుపరి ధనస్సు రాశి ధనుర్ రాశి వారికి ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంది కుటుంబ పరంగా కూడా మద్దతు లభిస్తుంది సంతానం విషయంలో ప్రోత్సాహకరంగా ఉంది చేసే ప్రయత్నాలన్నీ ఫలించే అవకాశాలు ఉన్నాయి ధైర్యంగా కొన్ని ప్రణాళికలు మీరు అమలు చేస్తారు దానివల్ల లాభాలు ఉన్నాయి స్థిరాస్తులన్నీ కూడా వృద్ధిపరిచేటువంటి కార్యాలు మీకు అనుకూల అనుకూలతలు ఇస్తాయి ప్రమోషన్లు బదిలీలు స్థాన చలనాలకి అవకాశం ఉంది ఇష్టకార్య సిద్ధి కలిగే అవకాశాలు మీ శ్రమకు తగిన ప్రతిఫలం అంతా కూడా ఈ వారం పొందే అవకాశం ఉంది మరింత అనుకూలంగా ఉండడం కోసం దత్తచరిత్ర పారాయణ అలాగే ఇష్టదేవత ఆరాధన తల్లిదండ్రుల యొక్క గురువుల యొక్క ఆశీస్సులు తీసుకోవడం వల్ల మీకు ఈ వారం మరింత అనుకూలమైన పరిస్థితులు పొందే అవకాశం ఉంది తదుపరి మకర రాశి మకర రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో పూర్తిగా సంతృప్తికరంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి పరిపుష్టిగా ఉంటుంది చేతి నిండా డబ్బు ఉంటుంది కొత్త పథకాలకి కొత్త ప్రణాళికలకి వాహనాల్లో మార్పులు కానీ గృహంలో మార్పులు కానీ గృహాలు రిపేర్లు కానీ లేదా నూతన గృహం కొనాలనే ప్రయత్నం కానీ కార్యరూపాన్ని ధరించి కార్యభారాన్ని కూడా వహించే అవకాశాలు ఉద్యోగస్తులకైతే తప్పనిసరిగా ఈ వారం పదోన్నతి పొందే అవకాశాలు అయితే ఉన్నాయి ధైర్య సాహసాలుగా చేసే నిర్ణయాలన్నీ కూడా ప్రశంసలు పొందుతూ ఉంటాయి స్వల్పంగా చర్మానికి సంబంధించి అనారోగ్య సమస్యలు జీర్ణకోశానికి సంబంధించి ఇబ్బందులు గ్యాస్ట్రిక్ ట్రబుల్ అలాగే వాహనాలు అగ్నికి సంబంధించిన భయాలు ఇలాగ అగ్నికి సంబంధించి స్టవుల దగ్గర కరెంటు వ్యవహారాలు విద్యుత్తుకు సంబంధించిన వాటి దగ్గర కొంచెం సాహస కార్యాలు చేయకుండా ఉంటే ఈ వారం కొంచెం బాగుంటుంది అలాగే కాకుండా నాకు ఎలక్ట్రానిక్ వచ్చి ఎలక్ట్రిక్ వర్క్ వచ్చి అని చెప్పి ఆ చేతులు పెట్టడం ఫ్లగ్ల్లో వేళ్ళు పెట్టడం అలాంటి పొల్ల కరెంటు షాక్ కొట్టే అవకాశం ఉంటుంది అగ్ని ప్రమాదాలు ఇవన్నీ కూడా ఉంటాయి పొయ్యి దగ్గర చేయి కాలటం కాళ్ళు కాలటం ఇలా కొన్ని కొన్ని అగ్నికి సంబంధి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండటం వల్ల ఎంతైనా మంచిదని చెప్తూ ఉన్నాం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర పాలాభిషేకం చేయండి పుట్ట చుట్టూ ప్రదక్షిణ చేయడం కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్మరణ కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్తోత్రపారాయణ హనుమతి దర్శనం కూడా చేయండి అన్ని విధాలుగా మీకున్న సమస్యలు ప్రమాదాలకి కూడా దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఈ వారం స్వయం కృషి చేత అభివృద్ధిని పొందే అవకాశాలు స్వయంగా మీరు తీసుకునే నిర్ణయాలే మీకు ఇచ్చే అవకాశాలు కొన్ని విషయాల్లో గుణపాఠ నేర్చుకునే అవకాశాలు జీవిత అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెమరవేసుకుని ఈ వారం ఆధ్యాత్మికంగా కూడా మీరు భక్తి ప్రపత్తులతోటి దాన ధర్మాలతోటి ఎవరి ఏంటి ఎలా ప్రవర్తించాలి అనే విషయాలు కానీ అలాగే ఇతరులకి మనం అప్పు ఇవ్వడం వల్ల ఎంత నష్టపోయాం కాబట్టి రుణాలు చేయకూడదని కొన్ని నిర్ణయాలు సరైన నిర్ణయాలు కొన్ని జీవితంలో కొన్ని ప్రయత్నాలు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు మీకు మీరుగానే కొన్ని హద్దులు నియమించుకుంటారు దానివల్ల కొన్ని లాభాలు ప్రయోజనాలు పొంది ధనాన్ని ఆదాయం చేయగలుగుతారు పొదుపు చేయగలుగుతారు దాని వల్ల చేతులుండ ఈ వారాంతం వరకు కూడా ధనం బాగా అంది శారీరకంగా శ్రమ పడే ఉంటాయి శ్రమకు తగ్గినట్టుగా పరి ప్రతిఫలం కూడా పొందే అవకాశాలు దూర ప్రయాంతాలు దృఢమైన నిశ్చయంత కొన్ని నిర్ణయాల వల్ల లాభాలు ఉన్నాయి విద్యార్థిని చదువులో ప్రతిభను రాణించే ఉన్నాయి కొత్త విషయాలు తెలుసుకునే అవకాశాలు ఉద్యోగస్తులు కూడా ప్రయత్నాలు అనుకూలించే ఉన్నాయి మరింత అనుకూలంగా ఉండడం కోసం ఈ కుంభరాశి వారు తప్పనిసరిగా ఈ వారంలో మీరు విష్ణుాలయ దర్శనం చేయడం శనివారం సోమవారం శివాలయ దర్శనం చేయడం వల్ల మీకు చాలా అనుకూలమైన పరిస్థితులు చిన్న చిన్న దాన ధర్మాలు కూడా మీకు ఈ వారం మేలు చేసే అవకాశాలు నూతనమైనటువంటి కొన్ని కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు ఆహ్వానాలు అందుకునే అవకాశాలు కూడా ఈ వారం ఉన్నాయి మీకు తదుపరి మీనరాశి మీనరాశి వారికి దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వచ్చే అవకాశం అయితే విద్యార్థిని విద్యార్థులు గురుబాలం తక్కువగా ఉండడం వల్ల చదువు ఎందుకు శ్రద్ధ లేకపోవడం విద్యని సరిగ్గా ఆర్జించలేకపోవడం ఉన్నతమైన మా ఉత్తీర్ణతతో పొందలేకపోవడం లేదా అనుకున్నటువంటి ఖాళీ విద్యా సంస్థల్లో వీళ్ళు సీటు పొందలేకపోవడం విదేశాలకు వెళ్ళాల ప్రయత్నాలన్నీ కూడా బెడిసి కొట్టడం ఆ ప్రయత్నాలు ఫలించకపోవడం నిరుత్సాహము నిరుత్సాహంతో మానసిక అశాంతితో ఉండే అవకాశాలు ఉన్నాయి పై అధికారులతో కూడా ఉద్యోగస్తులకు ఇబ్బందులు నిరుద్యోగుల నిరాశే మిగిలే అవకాశం దీర్ఘకాలికమైన వ్యాధులతో కూడా కొంచెం ఇబ్బంది పడే అవకాశం అలాగే కుటుంబంలో కూడా ఇబ్బంది అనారోగ్య సమస్యలు ఆర్థిక పరి సరిగ్గా లేకపోవడం వచ్చిన ధన ఆదాయం వచ్చినప్పటికీ కూడా ఆదాయాన్ని మించిన ఖర్చులు ఎక్కువగా అయిపోవడం దానివల్ల ఇబ్బంది ఉంది మరింత అనుకూలంగా ఉండడం కోసం ఆదాయ మార్గాలు పెరగడం కోసం లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకం చేయించండి వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయండి దేవాలయంలో సేవ చేయండి స్వామిని అర్చించండి స్వామి యొక్క దివ్యమైన గోవిందనామాలు స్మరించండి దానివల్ల మీకు లాభాలు ఎన్నో కొన్ని ఫలితాలు పొందే అవకాశం మనస్సు ప్రశాంతంగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది వైశాఖ మాసంలో చివరిలో ఉన్నాం కాబట్టి ఈ వారం సమస్యకి పరిష్కారం ఏమిటంటే కనుక ఈ వారంలో విసినికరణి చత్రధానంగా ఇవ్వండి అలాగే చామరం గుడుగుని విసినికరణి దానంగా ఇవ్వడం మామిడి పళ్ళ పొలాలు సూత పొలాలు దానంగా ఇవ్వడం ఉదక కుంభాన్ని రాగి చెంబులో నీళ్లు పోసి ఆ ఉదక కుంభంతో దానంగా ఇవ్వడం అలాగే చలి వేంద్రాలు ఏర్పాటు చేయండి ఉదకాని దాహ దాహశాంతి చేయండి ఇలా చేయడం వల్ల చిన్న చిన్న దాన ధర్మాల వల్లే వైశాఖ మాస చివరిలో ఉన్నారు కాబట్టి ఇవి చేసుకోవడం వల్ల సత్ఫలితాలు ఎన్నో పొందుతాయి దానివల్ల గ్రహాలు కూడా శాంతి మీకు మేలు కలిగే అవకాశం ఉంది ఆ కలగాలి అని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను సర్వే జనా సమస్త సన్మంగళాని సന്തു లోకా సమస్తా సుకీనో భవంత